అడవుల జిల్లాను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న కేసులతో నగరాన్ని వీడి జిల్లా వాసులు స్వస్థలాలకు వస్తుండటంతో ఆ లింకులు ఎక్కడ కొంపముస్తాయోనని వణుకుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వలస కరోనా వణికిస్తోంది. అప్పట్లో జమాత్ లింకుల వల్ల కరోనా సోకిన వారంతా దాదాపు కోలుకోగా తర్వాత వలస కార్మికులతో వ్యాప్తి జరిగింది. ఇప్పుడు అమ్మో హైదరాబాద్ అనాలిసిస్ వస్తోంది. భాగ్యనగరంలో కేసులు పెరగడంతో పాటు లాక్డౌన్ వార్తలతో చాలా మంది సొంత జిల్లా బాటపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారి వల్ల ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని అనుమానిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా రావడం కలవరపెడుతోంది. సో ఇప్పుడు మనకు 4 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా ఇప్పుడు మనకు యాక్చువల్ గా 21 కేసులు. దాంట్లో ఇప్పుడు మనకు ఇంటర్ స్టేట్ వర్కర్స్ ట్రాన్స్పోర్ట్ అంటే వీళ్ళు అక్కడ పోయి అవి వాళ్ళకు కమ్యూనికేట్ అయిన కేసులు సార్. ఇప్పుడు మనకు నాలుగు యాక్టివ్ కేసులు. ఇప్పుడు దానికి భయభ్రాంతులు చేసే అవసరం లేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. సో ఇప్పుడు మనం చేయాల్సింది అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మిగతా ఈ కరోనా కాకుండా మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ అసోసియేటెడ్ డిసీజ్ కాబట్టి ఇప్పుడు అసలు ఎప్పుడు మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి దేని కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. కలెక్టర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు, మినిస్టర్ గారు రోజు మనం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ లో తాజాగా ఓ వృద్ధురాలు కరోనాతో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. దీంతో ఆదిలాబాద్ లో ఆమె కాంట్రాక్ట్ లిస్ట్ లో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. అలాగే మంచిర్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు చనిపోగా తర్వాత కేసులన్నీ మిస్టరీగానే బయటపడ్డాయి. లాక్డౌన్ తర్వాత ఎక్కువ కేసులు నమోదు కావడం ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాను కూడా కరోనా వెంటాడుతోంది. ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్న వారి ద్వారా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలుగుతోంది. దీంతో అంతా తగు జాగ్రత్తలు పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.